లో డెల్టా వేరియంట్ రెండో కేసు నమోదైంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెనసం గ్రామానికి చెందిన 23 ఏళ్ల మహిళకు సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. గత నెల 17న కోవిడ్ పరీక్షలు చేయించుకోగా భార్యాభర్తలిద్దరికీ పాజిటివ్ వచ్చింది. సొంతూరు పెనసం వెళ్లిపోయి హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. 31న మళ్లీ కోవిడ్ పరీక్షలు చేయించుకుంటే ఉపాధ్యాయుడైన తన భర్తకు నెగిటివ్ రాగా ఆమెకు మళ్లీ పాజిటివ్ అని తేలింది. దీంతో మహిళ నమూనాలను హైదరాబాద్ పంపగా 3 వారాల తర్వాత డెల్టా వేరియంట్ అని నిర్ధారిస్తూ నివేదిక పంపారు. అయితే ఆ మహిళ ఆరోగ్యంగానే ఉందని, కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇటీవల తిరుపతిలోను ఓ డెల్టా వేరియంట్ కేసు బయటపడింది. తిరుపతిలోని తిరుమల రెడ్డి నగర్లో ఉండే వ్యక్తికి డెల్టా ప్లస్ సోకింది. అతనికి చికిత్స అందించి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అతని ప్రైమరీ కాంటాక్ట్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా విజయనగరం జిల్లాలోనూ కొత్త కేసు బయటపడడం కలవరపెడుతోంది.